హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెరుగు నుంచి వెన్న వితిన్ మినిట్స్ 2 మినిట్స్లో, ఇంకా చెప్పాలంటే 1 మినిట్లో కూడా తీసేసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈజీగా తీసుకోవచ్చు. మనం ముందు కాలంలో అయితే ఎక్కువగా అమ్మమ్మలు నాన్నమ్మలు పెద్ద పెద్ద కుండలు పెట్టి కవ్వాలతో చిరుకుతూ పెద్ద టాస్క్ లాగా ఉండేది అనమాట. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ యుగంలో ఈజీగా అయిపోయింది. యాక్చువల్గా నాకు అసలు తెలియదు ఇప్పుడు దాకా. మొన్న శారీస్ వీడియో తీశాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క పెరుగు మిక్సీలో వేసి చిటికలో వెన్న తీసేసింది. చాలా బాగా కూడా వచ్చింది వెన్న. సో అది మీకు చాలామందికి, నాలాగా మీకు కూడా చాలామందికి తెలియదు అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఒక కప్లో మీరు ఏదైతే మనం వెన్న తీయాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని, ఇప్పుడు నేను చూసారా ఒక కప్లో వెన్న పెరుగు తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకొని జస్ట్ మనం ఒక కొద్దిసేపు మనం మిక్సీ తిప్పేస్తే మీకు వెన్న అలాగే పైకి వస్తుంది. అది ఎలానో చూపిస్తాను, వచ్చేయండి. మిక్సీ వేసుకుంటాం కదా, ఆ విధంగానే వేసుకుంటాం. చూసారా ఈ విధంగా. మనం కావాలంటే కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూసారా ఈజీగా ఎలా వెన్న వచ్చేసిందో. సో మళ్ళీ ఇంకొక కప్పు వేసి చూస్తాను. దీన్ని మనం వేరే బౌల్లో తీసేద్దాం. ఇప్పుడు ఇంకొక కప్పు వేస్తున్నాను, ఎందుకంటే మనం ఒకేసారి వేసుకుంటే మిక్సీలో పైకి కొట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. నేను ఇంకొక కప్పు వేసుకొని కొద్దిగా వాటర్ మనం మిక్స్ చేసుకుందాం. వాటర్ మిక్స్ చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తాను. చూసారా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పైన వెన్న ఈ విధంగా వచ్చేసింది అన్నమాట. సో మనం దాన్ని వేరే ప్లేట్లో వేరే బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, ఇది ఆల్రెడీ నాకు అమ్మ, మీరు చాలా వీడియోలో చూస్తుంటారు, అమ్మ పాలు కాసి నాకు పెరుగు చేసి ఇచ్చేది. పైన ఉన్న ఏదైతే మన పైన వెన్న ఫామ్ అవుతుందో, అంటే మీగడ అంటాం కదా, దాన్ని అమ్మ తీసేసి దాన్ని మళ్ళీ కాసి చిరుగుతుంది. అది కాకుండా వచ్చిన వెన్న అన్నమాట. ఆల్రెడీ మనం పైన వెన్న తీసేసింది. ఇది మామూలుగా మన ఊర్లో మిల్క్ కాబట్టి ఈ విధంగా వచ్చింది. సో వెన్న తీసిన దానిలో కూడా ఈ విధంగా వెన్న వచ్చింది అన్నమాట మన ఊరు పాలల్లో అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వెన్న ఈజీగా తీసుకోవడం ఎలానో. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో నాకు మజ్జిగి చిలకడం అంటే అంత కష్టం. ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఏంటమ్మా ఈ మజ్జిగ తింటున్నా కూడా చేతికంతా వెన్న అంటుకుంటుంది అని చెప్పి. నేను చాలా లేజీ అనమాట, కానీ ఈజీగా ఇప్పుడు చేసేదానికి మనకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఈ మెథడ్ నేను ఉపయోగిస్తాను. ఇది మన ఊర్లో గేదె పాలతో ఎలా వెన్న వస్తుందో అది కూడా చూసేద్దాం. ఆ శారీస్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ముందు పెరిగే వేసి ఒకసారి అదిగా పడి మొత్తం ముద్దగా కూడా వచ్చేసింది చూడు. ఇంకా అది ఇంకొక చేతిలో పైకి ఎత్తుగా